పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయా? చాలు, మన నోరు ఆరోగ్యంగా ఉన్నట్లే. ఇది చాలా మందిలో ఉండే అతిపెద్ద అపోహ. అయితే నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం రావడం, చిగుళ్ల వాపు, బలహీనంగా వదులుగా ఉండే పళ్ళు, ఇలాంటి సమస్యలు మాత్రం పెద్దగా పట్టించుకోరు. కేవలం పళ్ళు తెల్లగా ఉన్నాయా లేదా మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అయితే నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ నోటి సమస్యలే మనలో సీక్రెట్ గా ఉన్న ప్రాణాంతక వ్యాధులకు సిగ్నల్ ఇస్తాయి. అయితే నోటిలో ఉండే ఏ సమస్య ఏ వ్యాధులను సూచిస్తుంది, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, మనం బ్రష్ చేస్తుంటాం అనుకోకుండా చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. బ్రష్ బాలేదనో లేక పేస్ట్ బాలేదనో అనుకుని నోటిని శుభ్రంగా కడుక్కుని వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు నోట్లో చిన్న చిన్న కురుపులు పుండ్లు వస్తుంటాయి, కానీ వేడి చేసిందేమో అనుకుని నిర్లక్ష్యం చేస్తాం. కొన్నిసార్లు మన నోటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఓ మింట్ నోట్లో వేసుకుని రిలాక్స్ అయిపోతాం. పెదాలు, నోటి చివర్లు పగిలితే కొబ్బరి నూనె కానీ ఏదైనా క్రీమ్ కానీ రాసి వదిలేస్తాం. కానీ ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే మన ప్రాణాలను మనమే రిస్క్లో పడేస్తున్నామని అర్థం. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ మన శరీరంలోని ప్రాణాంతకమైన వ్యాధులకు సిగ్నల్స్ కావచ్చు. అయితే ఏ లక్షణం ఏ వ్యాధిని సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం. నోటిలో పుండ్లు చాలా మందికి వస్తుంటాయి. ఇవి పెద్దగా హాని చేయవు. కొన్ని రోజులు లేదా వారాల్లో వాటంతటా అవే తగ్గిపోతాయి, లేదంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గిపోతాయి. అయితే ఈ పుండ్లు రావడానికి ప్రధాన కారణం శరీరంలోని హార్మోన్లో కలుగుతున్న మార్పులు కావచ్చు. అలాగే బి విటమిన్, జింక్, ఐరన్ లోపాలు కూడా కావచ్చు. ఇమ్యూనిటీ తగ్గినా, హెచ్ఐవి, లూపస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, నోటి లైకెన్ ప్లేనస్, క్రోన్స్ వంటి రోగాల బారిన పడినా నోటి పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. నోటి నుంచి చెడు వాసన వస్తే మీ ఆరోగ్యంలో ఏదో లోపం ఉన్నట్లే. నోటి దుర్వాసన చిగుళ్ళ వ్యాధికి సంకేతం. ముక్కు, సైనస్, గొంతులో వాపు ఉన్నా, కడుపులో యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉన్నా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్లు, జీవక్రియ రుగ్మతల కారణంగా కూడా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. మీ చిగుళ్ళు పసుపు రంగులోకి మారినా, బ్రష్ చేసేటప్పుడు రక్తస్రావం అవుతున్నా, మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. చిగుళ్ల సమస్యలు ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తేల్చారు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా విటమిన్ లోపం కారణంగాను చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, ఒమేగా 3, ఫిష్ ఆయిల్ తీసుకుంటే విటమిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. మనందరి నాలుక మధ్యలో కొంచెం తెల్లగా ఉంటుంది. ఇది సాధారణమే. అయితే కొంతమందిలో మాత్రం నాలుకపై తెల్లటి మందపాటి పూత వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు. అలాగే మౌత్ లైకెన్ ప్లేనస్, ఓరల్ థ్రష్ వల్ల కూడా నాలుక తెల్లగా మారవచ్చు. సిఫిలిస్ వంటి సమస్యలున్నా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఒకవేళ నాలుకపై ఈ పొర కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవడం మంచిది. కొన్నిసార్లు పెదాల కొనల్లో పగుళ్ళు వస్తుంటాయి. ఇది జింక్, విటమిన్ బి లోపానికి సంకేతం. జీర్ణ వ్యవస్థలో సమస్యలున్నా పెదాలు పగులుతుంటాయి. అల్సరేటివ్ కొలిటిస్ కారణంగానూ పెదాలు పగులుతాయి. పోషకాహారం తీసుకున్నా, విటమిన్ సప్లిమెంట్స్ వాడినా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇది మన నోటికి శరీరంలోని సీక్రెట్ రోగాలకు ఉన్న లింక్. మరి మీలో ఈ సమస్యలున్నాయేమో వెంటనే చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. వే టు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.